దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో క్రిస్మస్ సందేశము మోసకరమైన జీవితాన్ని మార్చే దేవుడు మోసకరమైన జీవితాన్ని మార్చే దేవుడు కనుక యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం యేసుక్రీస్తులో ఉన్నటువంటి మహత్యం యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత ఆయన నీ హృదయంలో ఉన్నటువంటి మోసాన్ని మార్చగలడు మోసకరమైన జీవితం మార్చబడాలి అని చాలామంది ఎన్నెన్నో మొరుకుతూ ఉంటారు ఏవేవో చేస్తూ ఉంటారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి హృదయంలోకి వచ్చినప్పుడు మన మోసకరమైనటువంటి జీవితాలు మార్చబడతాయి మోసకరమైన జీవితాలను మనం విడిచిపెట్టగలుగుతాం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చెక్కయ్య ఆయన మేడి చెట్టు ఎక్కాడు యేసు ప్రభువుని చూడాలని ఎందుకనంటే తన హృదయంలో మోసం ఉంది ఆ మోసాన్ని తన హృదయంలో ఉన్న అన్యాయాన్ని నా దేవుడు మాత్రమే తీగలుగుతాడు యేసు మాత్రమే అని చెక్కయ్య మొట్టమొట్టగా నమ్మాడు నమ్మాడు కనుక జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు మేడి చెట్టు ఎక్కినటువంటి చెక్కయ్యక మోసకరమైనటువంటి హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మార్చాడు చూడండి అప్పుడు అతడు నిజంగా సంతోషించాడు ఈ భూమి మీద మనిషి సంతోషించాలి అంటే మార్చబడాల్సింది తన వస్త్రాలు కాదు మార్చబడాల్సింది తన ముఖము కాదు మార్చబడాల్సింది ఇళ్ళు కాదు మార్చబడాల్సింది తను ఉన్నటువంటి చోటు కాదు మార్చబడాల్సింది తనకి చదువు కాదు మార్చబడాల్సింది తన చుట్టూ నివసిస్తున్నటువంటి మనుషులు కాదు మనిషి యొక్క హృదయం మార్చబడినప్పుడు మాత్రమే ఈ మనిషి మంచితనంతో బ్రతికినప్పుడు మాత్రమే ఈ మనిషి సంతోషించగలుగుతాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగి ఎవడు గ్రహించగలడు అని దేవుడు తెలియచేస్తున్నాడు కనుక ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది కనుక ఈ మోసకరమైనటువంటి హృదయంలో మంచి దేవుడు అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడే ఈ మనిషి యొక్క హృదయము మార్చబడుతుంది కనుక మన బ్రతుకుల్లో ఏసుకు మాత్రమే మనం ఇవ్వాలని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది జకయ ప్రజల దగ్గర అన్యాయంగా తీసుకునేవాడు అక్రమంగా సంపాదించేవాడు తను కోరుకున్నదంతా కూడా కొనుక్కునేవాడు తనకింట్లో కూడా అన్నీ ఉన్నాయి కానీ జక్క జీవితంలో ఏం లేదంటే సంతోషం లేదు సంతోషం లేకపో గల కారణము చెక్కయా ఏమని మోసం చేస్తున్నాడు ఏసుకు చోట ఉన్నంత కాలం కూడా ఏసును అంగీకరించినంత కాలం కూడా ఏసును ఆరాధించినంత కాలం కూడా చక్కయ్య మోసకరమైన జీవితాన్ని జీవించాడు ఏసును అంగీకరించినప్పుడు ఏసును మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు యేసును మనస్ఫూర్తిగా ఆరాధించినప్పుడు తను మోసకరమైన హృదయం మార్చబడమే కాదు తను ఒక మంచి వ్యక్తిగా సమాజంలో ఆయన పిలబడ్డాడు ఏ మనిషి అయితే మోసగాడు అని అని పిలిచారో ఏ మనిషి అయితే జక్కని దుర్మార్గుడు అన్నారో ఏ మనిషి అయితే జక్కేని చెడ్డోడు అన్నారో ఏ మనిషి అయితే జక్కని చూసి అసహించుకున్నారో జక్కెని గురించి చెడుగా మాట్లాడుకున్నారో అదే జక్కయ్య తన ఆస్తిలో సగం పేదలకు పంచిపెట్టేసి తనకున్నటువంటి మరి సగం ఆస్తులో అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వారికి తిరిగి నాలుగంతులు ఇచ్చేయటం ద్వారా యేసు తన జీవితాన్ని మార్చాడని బహిరంగం కూడా జకయ్య సాక్ష్యం ఇచ్చాడు బహిరంగంగా కూడా చకీ జీవితంలో మార్పు వచ్చిందని ప్రజలు చూడగలిగారు ఏ మనుషులైతే తన ముఖాన్ని చూసి చీ కొట్టారో ఏ మనుషులైతే తన ముఖాన్ని చూసి హేళన చేశారో ఏ మనుషులైతే తన ముఖాన్ని చూసి జక్కని అవమానపరిచారో ఏ మనుషులైతే జక్కయ్య ముఖాన్ని చూసి మోసగాడు అని చెప్పి పిలిచారో అదే మనుషులు ఇప్పుడు జక్కని చూసి మంచివాడు అంటున్నారు మరి సంతోషించే వ్యక్తి అంటున్నారు మార్చబడ్డారు అంటున్నారు ఓ ప్రత్యేకమైన వాడు అని పిలుస్తున్నారు చూడండి జక్కయ్య ధనవంతుడిగా ఉన్నప్పుడు ఏమండి అతడు సంతోషంగా బ్రతకలా తన ఆస్తుల సగం పేదలకు పంచిపెట్టినప్పుడు తన ఆస్తిలో సగము అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వారికి తిరిగి ఇచ్చేసినప్పుడు తనకు ఉన్నటువంటి మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టి తనకు ఉన్నటువంటి సంపాదనను ధనాన్ని విడిచిపెట్టి ఏమైనా ఒక రకంగా చెప్పాలి ఏంటంటే జక్కయ్య ఆ పరిస్థితుల్లో ఏమయ్యాడంటే పేదవాడు అయిపోయాడు పేదవాడు అయిపోయాడు ఆస్తి లేనివాడిగా అయిపోయాడు యేసు ప్రభు నమ్ముకున్నాడు కానీ ఆస్తి ఉన్నప్పుడు చక్కయ్య ఆనందంగా బ్రతకలేదు కానీ ఆ మోసకరమైన ఆస్తిని ఎప్పుడైతే జక్కయ్య విడిచిపెట్టాడో మోసకరమైన సంపాదన ఎప్పుడైతే జక్కయ్య విడిచిపెట్టాడో మోసకరమైనటువంటి చివన విధానాన్ని జక్కయ్య ఎప్పుడైతే విడిచిపెట్టాడో మోసకరమైన ఆలోచనలు ఎప్పుడైతే మరి జక్కయ్య విడిచిపెట్టాడో మరి ఆధునివ నుంచి కూడా జక్కయ్య సంతోషంగా బ్రతికాడు నెమ్మదిగా బ్రతికాడు సమాధానంగా బ్రతికాడు అంత మాత్రమే కాదు జక్కయ్యక చివితో మార్చబడిందని తన మోసకరమైన బతుకు మార్చబడిందని అనేక మంది ప్రజలు సాక్ష్యం ఇచ్చారు సాక్ష్యం ఇచ్చారు మరి నువ్వు నమ్ముకున్నప్పుడు నువ్వు అన్యాయం సంపాదన విడిచిపెట్టావా నువ్వేసురుని నమ్ముకున్నప్పుడు మోసకరమైన ఆలోచనలు విడిచిపెట్టావా నువ్వేసురు నమ్ముకున్నప్పుడు మోసకరమైన సంపాదన విడిచిపెట్టావా అన్యాయపు లాభాన్ని నువ్వు విడిచిపెట్టావా నేను వేసుని నమ్ముకున్నాను అనుకుంటూ నేను నేనేసుకు ప్రార్థన చేస్తున్నాను అనుకుంటూ ఇంకా మోసకరమైన మాటలు మాట్లాడుతున్నావా ఇంకా మోసకరమైన ఆలోచనలు చేస్తున్నావా ఇంకా మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నావా అయితే ఈ మోసకరమైనటువంటి జీవితం నుంచి నేను విడిపించడానికే ఆ మహనీయుడు ఆ దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము మరి క్రిస్మస్ దినాన ఈ భూమి మీద ఆయన అవతరించాడు ఆయన ఈ భూమి మీద అవతరించడానికి గల కారణం ఏమిటంటే ఆయన నీ మోసకరమైన జీవితాన్ని మంచిగా మార్చి ఆయన మహిమ కలిగినటువంటి రాజ్యంలో ఆయన నీకు చోట వాళ్ళు అనేది ఆయనక కోరిక అయినది ఆయన ఇక చిత్తమైనది ఆయనకు ఉద్దేశ్యమైనది ఆయనకు ఉద్దేశ్యమైనది కనుక ఈ మోసకరమైనటువంటి జీవితాన్ని మార్చుకోవడానికి ఈ లోకంలో ఏక చదువులు లేవు ఈ లోక సంబంధమైన ఏ జ్ఞానం కూడా మనిషి యొక్క హృదయం మోసకరమైన హృదయాన్ని మార్చలేదు ఈ భూ సంబంధమైన ఏ మాటలు కూడా ఈ మనిషి యొక్క మోసకరమైన హృదయాన్ని మార్చలేవు కానీ ఏసు మాట మాత్రమే ఈ మోసకరమైన హృదయాన్ని మార్చగలుగుతుంది యేసు యొక్క ఆత్మ మాత్రమే ఈ మోసకరమైన హృదయాన్ని మార్చగలుగుతుంది యేసు యొక్క సన్నిధి మాత్రమే ఈ మోసకరమైన బ్రతుకును మార్చగలుగుతుంది అనేకులకు నిన్ను సాక్షిగా నిలబెడుతుంది అనేకులకు నిన్ను దీవినకరంగా నిలబెడుతుంది అనేకులకు నిన్ను ఏమని మేలుకరంగా నిలబెడుతుంది ఎందుకంటే ఈ మోత్సకరమైన హృదయాన్ని మార్చగలిగిన దేవుడు ఇమానియలు దేవుడుగా మంచి దేవుడిగా ఆయన మన హృదయంలో ఉన్నాడు కనుక నీ హృదయం మంచిగా ఉండాలంటే మంచి దేవుణ్ణి మాత్రమే నువ్వు కలిగి ఉండాలి నువ్వు మంచి దేవుణ్ణి మాత్రమే నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఒక మంచి వ్యక్తిగా నువ్వు ప్రతగలుగుతావు సమాజంలో జక్కయ్య ఒక మంచి వ్యక్తిగా ప్రతకగలిగాడు అంటే ఏసుని నమ్ముకున్న తర్వాత ఏసుని నమ్ముకున్న తర్వాత ఎవరిని మోసం చేయకుండా ఉండగలిగాడంటే తను చనిపోయేంత వరకు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఉండగలిగాడంటే చెక్క యొక్క హృదయంలో చోటు ఇచ్చాడు కనుక చెక్కయ్య మోసకరమైనటువంటి హృదయము మార్చబడింది కనుక నీ బ్రతుకులో కూడా నీ హృదయాన్ని కూడా దేవుడు మార్చాలని కోరుకుంటున్నాడు నీ బ్రతుకులో కూడా నీ హృదయాన్ని దేవుడు దర్శించాలని కోరుకుంటున్నాడు నువ్వు ఎక్కడ ఉండి ఈ మాటలను వింటున్నప్పటికీ నువ్వు ఏది చేస్తూ ఈ మాటలను వింటున్నప్పటికీ మరి ఈ సమయంలో ఏ నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ హృదయాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు నీ మోసకరమైన మనస్సును మార్చాలని కోరుకుంటున్నాడు నీ మోసకరమైన ఆలోచనను మార్చాలని కోరుకుంటున్నాడు నీ మోసకరమైన తలంపులు మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఈ మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి మొదట నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ మోసకరమైన బ్రతుకును విడిచిపెట్టడానికి మొదట నీవు మరి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడే నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు కోరుకున్నప్పుడే ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు కనుక ఆశ ఉండాలి నీ హృదయంలో దేవుడు నా మోసకరమైనటువంటి హృదయాన్ని మారుస్తాడు అని మన హృదయంలో ఒక నమ్మిక ఉండాలి దేవుడు మోసకరమైనటువంటి జీవితంలో పడిపోకుండా నన్ను కాపాడుతాడు అని కనుక నేటి దినాల్లో కనుక మనం చూసినట్లయితే అంతా కూడా ఎక్కడ చూసినా సరే మోసమే జరుగుతుంది ఎందుకు మోసం జరుగుతుందంటే మరి మోసగించేటువంటి మరి సాతానుడు వాడు యొక్క పనాగాలు పెరిగిపోయినాయి కనుక వాడికి సమయం కొంచమే అని తెలిసి వాడు ఏర్పరచబడిన వారి సైతం కూడా వాడు ఏం చేస్తున్నాడంటే మోసం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు వాక్యం ద్వారా కూడా అనేక మందిని మోసం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు అది కరెక్టు ఇది కరెక్ట్ అని చెప్పి తప్పుడు బోధల వైపు కూడా విశ్వాసులను తిరిపి వాడు ఏం చేస్తున్నాడంటే మోసము మోసం చేస్తున్నాడు కనుక ఈ మోసకరమైనటువంటి క్రియలను నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టినప్పుడే నువ్వు ప్రభుని ఆరాధించగలుగుతావు నువ్వు ప్రభులో ఆనందించగలుగుతావు ప్రభు కొరకు నువ్వు ప్రత్యేకంగా ప్రతగలుగుతావు ప్రతగలుగుతావు కనుక మరి చెక్క ఎలా అయితే తన జీవితాన్ని మార్చుకున్నాడో అటుతిగా అన్ని జీవితాన్ని కూడా మార్చుకోవడానికి సిద్ధపడు ఆయన నీకు సహాయపడతాడు ఆయన నీ హృదయాన్ని దర్శిస్తాడు నీ మనస్సును దర్శిస్తాడు క్రీస్ యేసు కలిగి నీ మంచి మనసు మీరును కలిగి ఉండడానికి దేవునికి వాక్యంలో రాయబడి ఉంది కనుక అటువంటి మంచి శ్రేష్టమైనటువంటి మనసు మనకు వచ్చే వరకు ప్రార్థన చేస్తే ఎంత బాగుండు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నానని చెప్పుకుంటూ నీ మనసు మారకపోతే ఉపయోగం ఏముంది ఏమైనా నేను 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 ఉపాసం ఉంటున్నాను ఉంటున్నాను అని చెప్పుకుంటూ నీ హృదయం మారకపోతే సుఖమే ఉంది నేను దేవుని నమ్మాను దేవుని నమ్మాను అని చెప్పుకుంటూ ఇంకా నువ్వు మోస్కరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే దానివల్ల దేవునికి మహిమే ఉంది కనుక ఈ దినాన నిన్ను నువ్వు సంపూర్ణంగా ప్రభు కొరకు ప్రతిష్ఠించుకో దేవునికి నిన్ను సంపూర్ణంగా సమర్పించుకో ఆయన నిన్ను దర్శించినట్లయితే నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు ప్రతగలుగుతావు ఆయన ఆయన కనుక నేను దర్శించినట్లయితే ఎవరి నీకు జీవితంలో ఎప్పుడు కూడా పాపం చేయకుండా నువ్వు బ్రత కలుగుతావు అంత గొప్ప దేవుడైనా అంత శక్తి కలిగిన దేవుడైనా అంత మహిమగల దేవుడైనా ఆయన తప్ప మన జీవితంలో మనల్ని మంచిగా మార్చే దేవుడు ఎవరు కూడా లేరు క్రిస్మస్ అంటే ఏంటో అను అనుకుంటున్నావు నీ మోసకరమైనటువంటి బ్రతకు మార్చబడటమే క్రిస్మస్ నీ మోసకరమైన హృదయం మార్చబడమే క్రిస్మస్ నీ మోసకరమైనటువంటి ఆలోచనలు మార్చబడమే క్రిస్మస్ అవి చేంజ్ మార్చబడకపోయినట్లయితే మార్చబడకపోయినట్లయితే ఇంకా నీ జీవితంలో నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ చేసుకోలేదు చేసుకోలేదు కనుక జ్ఞానులు యేసు ప్రభుని చూడటానికి వచ్చినప్పుడు ఏమండి మరి వారు మళ్ళా తిరిగి అదే మార్గాన్ని వెళ్ళలేదు కానీ వేరొక మార్గాన్ని వాళ్ళు వెళ్ళారట కారణం ఏంటంటే వారికి మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మార్చేశాడు యేసును వారు కలుసుకున్నప్పుడు వారి మార్గాన్ని దేవుడు మార్చేశాడు మన జీవితాల్లో యేసును కలుసుకున్నప్పుడు ఆయన మన పరిస్థితులను మారుస్తాడు మన మోసకరమైన హృదయాన్ని మారుస్తాడు మన మోసకరమైన మనస్సును మారుస్తాడు మన మోసకరమైనటువంటి తలంపులను మారుస్తాడు మన మోసకరమైనటువంటి జీవితాన్ని ఆయన మారుస్తాడు పరిశాడు ప్రార్థన చేశాడు మనందరికి కూడా తెలుసు ఏమైనా వాక్యాలతో ప్రార్థన చేశాడు పాస్ ఉంటున్నట్టుగా ప్రార్థన చేశాడు దశభాగం చెల్లిస్తున్నట్టుగా ప్రార్థన చేశాడు ఆ పక్కన ఉన్నటువంటి శుంకరి కంటే ఏమండి మంచోడు అని చెప్పి ప్రార్థన చేశాడు కానీ పరిసేడు యొక్క హృదయం మట్టుకు మార్చబడలేదండి పరిసేడు యొక్క ప్రార్థన మట్టుకు సమాధానం రాలేదండి ఎందుకంటే ఇక తల్ల ఉన్న గర్వాన్ని విడిచిపెట్టలా తల్ల ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెట్టలా తల్ల ఉన్న బుద్ధిహీనతను విడిచిపెట్టలేదండి ఏమండి ఆ పరిసేయుడు అయా నీ మీద ఆధారపడే బుద్ధి నాకు లేదయ్యా అని సుంకర్లాగా ప్రార్థన చేయాల కానీ శుంకర్ ఏమని ప్రార్థన చేస్తారు తెలుసా అయా నీ మీద ఆధారపడే బుద్ధి కూడా నాకు లేదయ్యా నిన్ను హత్తుకునే జ్ఞానం కూడా నాకు లేదయ్యా నా పాపాలు విడిచిపెట్టే తెలివి కూడా నాకు లేదయ్యా అని చెప్పి శంకరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశానండి చాలాసార్లు మనకు పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టే బుద్ధి జ్ఞానం కూడా మనకు ఉండదండి ఎట్లా ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడాలో కూడా మనకు తెలియదండి ఎలా ఆయన మీద ఆధారపడాలో కూడా మనకు తెలియదండి కానీ నిజంగా నీవు నాయనా అయ్యా నా పాపాలు ఎలా ఒప్పుకొని విడిచిపెట్టాలో నా హృదయాన్ని ఎలా మార్చుకోవాలో నాకేమీ అర్థం కావట్లేదయ్యా కాబట్టి నా మీద నీ కనికరాన్ని చూపించి నా మీద నీ తాయిని చూపించి నన్ను ఒక మంచి వ్యక్తిగా మార్చాయని శంకరవాలి కనుక నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆత్మదేవుడు నేను దర్శించి ఆయన నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాడండి మంచి హృదయాన్ని ఇస్తానండి ఈరోజు చాలామంది వారి బుద్ధి మీదే ఆధారపడుతున్నారు కానీ వాళ్ళ జ్ఞానం మీదే ఆధారపడుతున్నారు కానీ అయ్యా నాకు బుద్ధి చాలట్లేదయ్యా నా జ్ఞానం చాలట్లేదయ్యా నా హృదయం మార్చుకోవడానికి నా తెలివి చాలట్లేదయ్యా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా నీ కొరకు నేను ఆత్మీయ నేను బ్రతకలేకపోతున్నాను అయ్యా అని ఈరోజు యథార్థంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి భక్తిపర్ణని చెప్పుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కానీ నీతి చెప్పుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కానీ ప్రార్థన వచ్చని చెప్పుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కానీ హృదయాలు మార్చబడకుండా ఏమంటే మోసకరమైన జీవితాలను జీవిస్తూ నేను దేవుని బిడ్డను చెప్పుకునే వాళ్ళే ఉన్నారు కానీ నా హృదయం మార్చబడాలి నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలని నిజంగా ఈరోజు ఎంతమంది కోరుకుంటున్నారండి ఏమండి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని నువ్వు ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నావా పర్లోక రాజ్యంలో చోటు ఉండటం కొరకు నా హృదయం మార్చబడాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఆ తండ్రి అయిన దేవుడు నీలో ఉండి నీకు మంచి ఆలోచన ఇవ్వాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేకపోతే నీ మోసకరమైన ఆలోచనలో నువ్వు జీవిస్తూ నీ సొంత భక్తి మీద నువ్వు నిలబడాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఈరోజు ప్రార్థన చేయడంలో చాలామంది క్రైస్తువులు ఓడిపోతున్నారు నిజమైనటువంటి ప్రార్థన చేయలేకపోతున్నారు నిజంగా హృదయాలు మార్చబడేటువంటి కన్నీరు కార్చలేకపోతున్నారు కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే ఈరోజు మనం గ్రహించాల్సింది ఏదైనా ఉంది అంటే నా హృదయం మార్చబడితేనే కదా ఆయన మహిమగల రాజ్యంలో నాకు చోటు దొరికేది నా మనసు మార్చబడితేనే కదా నేను దేవుని యొక్క సింహాసనం ప్రక్కన కూర్చునేది నా యొక్క అంతరంగం మార్చబడితేనే కదా ఆ దేవదేవంతో నేను ఉండేది అనేటువంటి మనసు కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ మనసు ఎప్పుడైతే మార్చబడుతుందో ఆ మంచి దేవుడు నీలో ఉండి నడిపిస్తాడండి నీ హృదయం ఎప్పుడైతే మార్చబడుతుందో ఆత్మదేవుడు నీలో ఉండి ప్రతిరోజు ఆయన నేను నడిపిస్తాడండి నీ హృదయం మారకుండా నీ మనసు మారకుండా నాలో ఉండు నాలో ఉండు అంటే ఆయన ఎక్కడ ఉంటాడండి ఆయన ఒక పాడైపోయినటువంటి ఇంట్లో ఉండటానికి మనమే ఇష్టపడం కదా ఒక పాడైపోయిన స్థలంలో నిలబడటానికి మనమే ఇష్టపడడం కదా ఒక మురికి వాసన వస్తున్నటువంటి స్థలంలో నిలబట్టడానికి మనమే ఇష్టపడం కదా మరి ఈ మురికి హృదయంలో ఈ మోసకరమైన హృదయంలో ఆ మహనీయుడు ఆ దేవుడు ఉండటానికి ఇష్టపడతాడా మరి ఈ మురికిని మరి ఆయనకి రక్తంలో మనం కడగబడాలి అంటే ఈ మురికి జీవితాన్ని మనం విడిచిపెట్టాలి అంటే మరి ఆయన సన్నిధిలో ఎంత తగ్గించుకుంటే ఈ మోసకరమైన హృదయం మార్చబడుతుందండి ఈ మోసకరమైన ఆలోచన మార్చబడుతుందండి ఆ యొక్క శుంకరి యథార్థంగా తగ్గించుకున్నాడు ప్రవా నీ తట్టు కళ్ళెత్తటాకైనా కానీ నేను అర్హుణ్ణి కాదయ్యా నీ సన్నిధిలో ప్రార్థించడానికైనా నేను అర్హుణ్ణి కాదయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడండి ఈరోజు మనం అర్హులు కాదండి ఆయన మళ్ళీ దర్శించడానికి అర్హులు కాదండి ఆయన మళ్ళీ మార్చడానికి అర్హులు కాదండి అయినా ఆయన కనికరాని బట్టే ఆయన నిన్ను నన్ను కూడా మార్చాలని కోరుకుంటున్నాడు ఆయన మారిస్తే నువ్వు చాలా మంచివాడుగా బ్రతుకుతావు ఆయన మారిస్తే ప్రతిరోజుని జీవితంలో క్రిస్మస్ పండుగే ఆయన నిన్ను మారిస్తే ప్రతిరోజు నీకు సంతోషమే ఆయన నిన్ను మారిస్తే ప్రతిరోజు నీకు సమాధానమే ఆయన నిన్ను మారిస్తే ప్రతిరోజు నీకు నెమ్మదేనండి నెమ్మదేనండి ప్రతి ఒక్కరి జీవితంలో హృదయంలో క్రిస్మస్ పండుగ జరగాలండి హృదయంలో క్రిస్మస్ పండుగ జరగకుండా మనం ప్రతిరోజు కేక్ కట్ చేసినంత మాత్రాన అది మనకు ఆనందాన్ని ఇవ్వదు మన హృదయంలో క్రిస్మస్ పండగ జరగకపోతే మన జీవితంలో నిజంగా మనము సంతోషించలేము కనుక ప్రభు సంధిలో ప్రార్థన చేద్దాం అయ్యా నా మనస్కరమైన హృదయాన్ని మార్చాయా అని యథార్థంగా ప్రార్థన చేసి చూడండి సుంకరి యథార్థంగా ప్రార్థన చేశాడు ఏమన్నాడంటే నాకు బుద్ధి చాలట్లేదయ్యా నాకు నిన్ను ఎలా అనుకోవాలో జ్ఞానం చాలట్లేదయ్యా నిన్ను హత్తుకోవడానికి నాకు తెలివి చాలట్లేదయ్యా నిన్ను హత్తుకోవడానికి నాకున్న ప్రార్థన అనుభవం చాలట్లేదయ్యా అని తను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడండి తను తాను సంపూర్ణంగా దీనుడిగా మార్చుకున్నాడండి అందుకనే శంకర పట్ల దేవుడు కనికరం వచ్చింది శంకర పట్ల దేవుడు దయ వచ్చింది నీతిమంతుడిగా మార్చబడి తన ఇంటికి వెళ్ళాడు అని వాక్యలో రాయబడి ఉంది అంటే తన హృదయం మార్చబడి తన ఇంటికి వెళ్ళాడు అని మనకు అర్థమవుతుంది మరి నీ హృదయం మార్చబడిందండి నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు అయిపోయినాయి నీ జీవితంలో నేను రక్షించబడ్డాను బార్తం తీసుకుంటానని ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి నీ జీవితంలో ఎన్ని దినాలు అయిపోయినాయి నీ బ్రతుకులో ఎంత మరి సమయం గతించిపోయింది నీ హృదయం మార్చబడిందా ఒకసారి ఆలోచించాయి ఈ సమయంలో ఆత్మపరిహరంతో భారం కలిగి ఈ మాటలు మీతో నేను చెప్తున్నాను మీరు నాతో కలిసి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని రాజ్యంలో ఉండాలనే వేదనతో ఈ మాటలు మీతో నేను మాట్లాడుతున్నాను నీ హృదయం మారకుండా నువ్వేది చేసినా నువ్వు దేవుని సంతోషపెట్టలేవు నీ హృదయం మారకుండా నువ్వేది చేసినా దేవుని నువ్వు గనపరచలేవు నీ హృదయం మారకుండా నువ్వేది చేసినా నీవు ఆనందంగా ఉండలేవు కనుక ప్రభు కోరుకునగలిగేటట్లుగా నీ హృదయం మారిందా ప్రభు నివసించగలిగేటట్లుగా నీ మనసు మారిందా ప్రభు ఉండగలిగేటట్లుగా నీ అంతరంగం మారిందా ఈరోజు దేవుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాడు ఈరోజు దేవుడిని సూటిగా అడుగుతున్నాడు ఆయన నిన్ను మార్చి తన మహిమ గల రాజ్యంలో ఆయన నిలబెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రావటం గల కారణం ఏమిటంటే పాడైపోయిన మానవుని హృదయాన్ని బాగు చేయటానికే కదా పాడైపోయిన మానవుని మనస్సును బాగు చేయటానికే కదా మనస్సును బాగు చేయడానికి ఈ లోకంలోనికి ఏ దేవుడైనా వచ్చాడా హృదయాన్ని బాగు చేయడానికి ఏ దేవుడైనా ఈ లోకానికి వచ్చాడా యేసు మాత్రమే మన హృదయాలను బాగు చేయడానికి మన మనస్సును బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వాలను మార్చి మంచిగా చేసి మహిమగల రాజ్యంలో ప్రవేశపెట్టడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు కనుక నీ అంతరంగం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో పరిశీలించుకో దేవునికి ఆయుష్కరమైన విడిచిపెట్టు నీ జీవితంలో క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు పౌలు దోషకుడే హానికరుడే హింసించేవాడే దేశించేవాడే ఎప్పుడైతే దేవుని వెలుగు చేత తాకబడ్డాడో మరి మూడు దినాలు మరి ఆ యొక్క నేత్రాలు కోల్పోయినప్పుడు పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడో అననయ ప్రార్థన చేసినప్పుడు నేత్రాలు తెరవబడి చూసి బాప్తిసం తీసుకున్నాడో పావులు తన జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ జరుపుకున్నాడు ప్రభు నన్ను ఆనందించండి మళ్ళా చెప్పుదును ప్రభు నన్ను ఆనందించండి అంటున్నాడు ఎలాంటి పరిస్థితుల్లోననే కానీ పౌలు గారు దేవుని అందే ఆనందించగలిగాడు మంచి హృదయాన్ని కలిగి ఉన్నాడు చెడు హృదయాన్ని ఆయన విడిచిపెట్టాడు చెడ్డ మనసును ఆయన విడిచిపెట్టాడు క్రొత్త మనసును ఆయన ధరించుకున్నాడు క్రొత్త జీవితాన్ని ఆయన జీవించాడు పావులను చూసిన వారందరూ కూడా పావులు మార్చబడ్డాడు అని వాళ్ళు గమనించగలిగారు కనుక నీ హృదయం మార్చబడిందా అని ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు శ్రమలలో శోధనలో ఇదుకుల్లో ఇబ్బందుల్లో దేవుని ఎన్నో ఆనందించే హృదయాన్ని కలిగి ఉన్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు కనుక నీ జీవితంలో నీ హృదయం మార్చబడాలనేదే దేవుని ఎక్క మరి మనం చూసినట్లయితే మరొక ఆయన మరి పేతు దగ్గరకు వచ్చి అయా ఆత్మను పొందుకోవడానికి నేనేం చేయాలో అది మీకు నేను అన్నాడు గాడి సీమను గాడి సీమను ద్రవ్యంతో తన హృదయాన్ని మార్చుకోవాలనుకున్నాడు గాడి సీమను ఆస్తితో తన హృదయాన్ని మార్చుకోవాలనుకున్నాడు వెండితో తన హృదయాన్ని మార్చుకోవాలనుకున్నాడు కానీ పేతురట్టినాడు నీ హృదయం ఘోరమైన దుష్టత్వంతో నిండి ఉంది కనుక నీ హృదయం ఇప్పటికైనా నువ్వు మారుమనిసు పొందు అని పేతురు హెచ్చరిస్తున్నాడు హృదయం గాడి గాఢసినికి హృదయం మార్చబడలా బాప్తి అయితే తీసుకున్నాడు బాప్తిసం తీసుకున్నాడు కానీ హృదయం మట్టుకు మార్చా మార్చబడలా హృదయం మట్టుకు మార్చబడలేదు కనుక ఆయన మంచిగా బ్రతకలేకపోతున్నాడు నెమ్మదిగా బ్రతకలేకపోతున్నాడు సమాధానంగా బ్రతకలేకపోతున్నాడు కలిగే రోజు నువ్వు బాప్తిసం తీసుకున్నావు కరెక్టే నీ హృదయం మార్చబడిందా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావా నిజమైన క్రిస్మస్ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం పరిశీలన చేసుకుందాం ఒకవేళ గాడి సింహం లేక నీ జీవితం ఉందేమో ఈరోజైనా నాయన నాకు నా హృదయాన్ని మార్చుకునే జ్ఞానం లేదయ్యా నేను బుద్ధిహీనున్నయ్యా అయోగ్యున్నయ్యా ఎన్నికలేని వాడినయ్యా అని పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేయగలుగుతావా దేవుని కుమారుడా దేవుని కుమార్తె నువ్వు పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టగలుగుతావా నువ్వు పశ్చాత్తాపడి ఆయన మీద నువ్వు ఆధారపడగలుగుతావా ఆయనను కనికరిస్తాడు ఎందుకంటే తల్లి గర్భంలో నిన్ను పుట్టించింది ఆయనే కనుక ఆయనలాగా నేను ప్రేమించగలిగేది ఈ భూమి మీద ఎవరు లేరండి మన పాశానమైన హృదయాన్ని పరిశుద్ధంగా మార్చగలిగేది ఆయన ఒక్కడేనండి మన పాపపష్ట హృదయాన్ని పవిత్రమైన హృదయంగా మార్చగలిగేది యేసు ఒక్కడేనండి కనుక ఈ సమయంలో యేసుకు చోటిచ్చి చూడు నీ హృదయంలో మార్పు వస్తుంది యేసుకు చోటిచ్చి చూడు నీ మనసులో మార్పు వస్తుంది యేసుకు చోటిచ్చి చూడు నీ అంతరంగంలో మార్పు వస్తుంది నీ బుద్ధిహీనతను నీ అజ్ఞానాన్ని నీ తెలివి తక్కువ తారాన్ని ఒకసారి ఏసఐ పాదాల దగ్గర ఒప్పుకుని చూడు ఆయన ఎంతగా నీ మీద కనికర పడతాడో ఆయన ఎంతగా నీ మీద దయ చూపిస్తాడో ఆయన నీ పట్ల ఎంతగా ఆయన ప్రేమను చూపిస్తాడో నీవే ఆశ్చర్యపోతావు జక్కే పట్ల ఆయన కనికరపడ్డాడు ఆయన అందుకని జక్కే హృదయం మార్చబడింది సౌలు పట్ల కనికిరబడ్డాడు ఆయన అందుకని సౌలు యొక్క హృదయం మార్చబడింది ఆయన నీ పట్ల సుంకరి పట్ల ఆయన కనికిరబడ్డాడు ఆయన సుంకరి యొక్క హృదయం మార్చబడింది కానీ గాడి సీముని యొక్క హృదయం మార్చబడ ఎందుకనంటే అతడు తన హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదు కనుక నీవు కనుక దేవునికి చోటు ఇచ్చినట్లయితే నీ హృదయం మార్చబడుతుంది నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు ప్రతిరోజు నువ్వు క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించగలుగుతావు అనేకులకు నువ్వు దేవునికరంగా ఉండగలుగుతావు పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని దర్శించి మీకు నూతన హృదయాలు దయచేయను గాక పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని దర్శించి నూతన మనసును మీకు గాక దేవుని చెత్తం మీ జీవితంలో నెరవేరును గాక ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ప్రార్థనలు లేకండి ప్రేమ గలమాత హృదయాలు మార్చిపడాలి వలసలు మార్చు పడాలి ఎంత వెళ్తైతే ప్రార్థనలు లేకస్తున్నారో మరల్లర్లే దర్శించ పారు కలిగి ప్రార్థన చేస్తున్నారు తల్లి వారందరికీ వారు వలసదా లేదు లేదా క్రిస్మస్ వాళ్ళు వారి జీవితంలో జరుపుకోవడానికి కృప మహిమ కొరకు నిలబడే భాగ్యాన్ని ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ సన్ని తోడుగా ఉంచమని మీరే కృప చూపించమని ఏ సుశక్తిగల నామంనా మిక్కిలిమితో ప్రార్థన తండ్రి ఆమె ఆమె మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరి పైన ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవించి ఆశీర్వదించును గాక ఆమె ఇష్టమైన నామానికి మహిమ గాక ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా ప్రతి ఆదివారం నాడు ఉదయం పది గంటల నుంచి పట్టిన్నర వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవునామ మహిమ కొరకు జరుగుతూ ఉంది ప్రత్యేకమైనటువంటి పాటలు శక్తివంతమైన దేవుని వాక్య సందేశము రోగములో సమస్యలో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి మీరే ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే ఏ శుక్రీస్తుని మీరు నమ్ముకోనటువంటి వారైతే మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి గోగుల్ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మీరు చేస్తూ ఉన్నాం ఆ బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థన కుడికలో మీరు పాల్బులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడి మీద నేను తప్పనిసరిగా స్వస్పరిస్తాడు ప్రతి శనివారం రాత్రి ఎనిమిది గంటలకు జరిగేటువంటి ఉపాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం దైవ శక్తుల చేత చేతపరి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కుడికిలో మీకోసం ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయబోతున్నాం కనుక త్రిసావస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్ కంకటావా పోస్ట్ గూడూరు మండలం కృష్ణా జిల్లా పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ వన్ ఫోర్ నైన్ మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్